మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే క్రేజ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన ఖైదీ నెంబర్ 150తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు మెగాస్టార్. సంక్రాంతి బరిలో భారీ పోటీలో ఉన్నా కానీ ఇండస్ట్రీ రికార్డుల బెండ్ తీసి మెగాస్టార్ పేరుకున్న పవర్ ఏంటో చూపెట్టాడు. ఇప్పుడు మరింత జోరుగా సైరా నరసింహారెడ్డి అంటూ అత్యంత భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 2 తెలుగు రాష్ట్రాలలో అలాగే కర్ణాటకలో సినిమా క్రేజ్ మరో లెవెల్లో ఉందని చెప్పాలి. మిగిలిన రాష్ట్రాల్లో క్రేజ్ కొద్దిగా ఈ 2 చోట్లతో పోల్చుకుంటే తక్కువగానే ఉంది. దానికి కారణం తెలుగు ఎక్కువగా మాట్లాడే చోట మెగాస్టార్ పేరుకున్న పవరే సినిమా ప్రమోషన్ ఎలాంటి అవసరాలు లేకుండా ప్రేక్షకులను థియేటర్ వైపు రప్పించగలదు. కానీ అది తెలుగు కర్ణాటక వరకు మాత్రమే సరిపోతుంది. కానీ సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ మరియు హిందీ భాషలలో కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ రిలీజ్ కి కేవలం పట్టుమని 7 రోజుల సమయం కూడా లేదు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు జరగలేదు. ముందుగా చెప్పినట్లు ప్రమోషన్ 2 తెలుగు రాష్ట్రాలలో అలాగే కర్ణాటకలో పెద్దగా అవసరం లేదు. కానీ హిందీలో, తమిళ్లో, మిగిలిన చోట్ల ప్రమోషన్ చాలా అవసరం. ముఖ్యంగా తెలుగు కన్నా 2-3 రెట్లు ఎక్కువ మార్కెట్ ఉండే హిందీలో సినిమాకు ఎంత ప్రమోషన్ ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ అక్కడ కేవలం ట్రైలర్ రిలీజ్, ఒక సాంగ్ రిలీజ్ వరకు మాత్రమే జరిగింది. అది కూడా ఆన్లైన్ రిలీజ్ వరకు మాత్రమే అవ్వడంతో కేవలం ఆన్లైన్ ను ఫాలో అయ్యే వారు మాత్రమే సినిమా రిలీజ్ అవుతుందని గుర్తించగలుగుతున్నారు. మిగిలిన వాళ్లకు, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే చోట సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా ఎవరికి తెలియదు. అప్పటికీ బాలీవుడ్ సెలబ్రిటీస్ తో ట్వీట్స్ పడ్డా కానీ అది కూడా ఆన్లైన్ వరకే పరిమితం అవ్వగా ఆఫ్లైన్ లో అసలు సినిమాకు ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు, పోస్టర్స్ లాంటివి కూడా పడడం లేదట. రీసెంట్ టైమ్ లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీస్ లో బాహుబలి సిరీస్, రోబో, సాహో, కేజీఎఫ్ లాంటి సినిమాలు అద్భుతమైన ప్రమోషన్ కార్యక్రమాలను అక్కడా జరిపాయి. దాంతో అన్ని సినిమాలకు మంచి రిజల్ట్ దక్కగా ఆ సినిమాలతో పోల్చుకుంటే సైరాకు 2% కూడా ప్రమోషన్ జరగలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ప్రమోషన్ చేయకుండా యూనిట్ ఏం చేస్తుందనేది అందరికీ అంతు పట్టడం లేదు. పట్టుమని 7 రోజులు కూడా సమయం లేని సమయంలో పోటీలో వార్ లాంటి కమర్షియల్ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా ఎంతవరకు సస్టైన్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరి నిర్మాతలు, యూనిట్ ఇప్పటికైనా తేరుకొని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడతారో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దసరా, దీపావళి మెగా ఫెస్టివల్ ఆఫర్స్, అన్ని రకాల వస్తువులపై 40% డిస్కౌంట్ కలదు. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.